గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈ రోజు మనం తెలుగు థర్డ్ క్లాస్ తెలుగు నేర్చుకుందాం నాన్న. ఈ థర్డ్ క్లాస్ తెలుగులో పేజీ నెంబర్ ట్వంటీ ఫైవ్ లో మనకి పద్యాల పూడు. అందరూ కూడా పేజీ నెంబర్ 25 ఓపెన్ చేయండి. నా 25 పద్యాల పూడు, 7వ పాఠం. పద్యాల పూడు అనే పాఠంలో అన్ని 4 పద్యాలు మనం నేర్చుకుందాం, సరేనా? అందరూ పేజీ నెంబర్ 25 ఓపెన్ చేశారమ్మా. పేజీ నెంబర్ 25లో మొదటి పద్యం చూడండి. కష్టపెట్టపోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టపోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిబులురా, లలిత సుగుణజాల తెలుగు బాల. అంటే దీనికి తాత్పర్యం చూడండి అమ్మ. తాత్పర్యము అంటే అర్థం. తల్లిదండ్రులు దైవంతో సమానం కనుక తల్లి మనసుకు బాధను, తండ్రి పనులకు నష్టమును కలిగించరాదు. అంటే తల్లిదండ్రులు దేవుడితో సమానం కాబట్టి వాళ్ళ పనులకు వాళ్ళ మనసుల్ని మనం బాధ పెట్టకూడదు అని అర్థం, సరేనా? మరి ఒక్కసారి చూడండి నానా, మీరు కూడా చదవాలి, ఓకేనా? కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిబులురా, లలిత సుగుణజాల తెలుగు బాల. ఓకేనా? మీరు చదవండి, ఒక్కసారి రాయండి నాన్న, బాగా వస్తుంది. నెక్స్ట్ సెకండ్ పద్యం చూడండి నాన్న. సెకండ్ది ప్రభువు పూజలందు పట్టణమందు, రాజు పూజలందు రాజ్యమందు, చదువుకున్న వాణి జగమెల్లి పూజించు, లలిత సుగుణజాల తెలుగు బాల. ఒకసారి దీని అర్థం కూడా చూడండి నాన్న. తాత్పర్యం ప్రభువైన వాడు తన పట్టణంలోను, రాజైన వాడు తన రాజ్యంలోనూ పూజింపబడతాడు, కానీ చదువుకున్నవాడు ప్రపంచమంతటా పూజింపబడతాడు. అంటే ఏ పట్టణానికి సంబంధించిన ప్రభు ఆ పట్టణంలో, ఏ రాజ్యానికి సంబంధించిన రాజు ఆ రాజ్యంలో మాత్రమే పూజింపబడతాడు, కానీ చదువుకున్నవాడు ఏ ప్రపంచంలోనైనా ఏ పట్టణంలోనైనా ప్రపంచమంతటా కూడా పూజింపబడతాడు అని అర్థం. మరొకసారి పద్యాన్ని చూడండి నాన్న. ప్రభువు పూజలందు పట్టణమందు, రాజు పూజలందు రాజ్యమందు, చదువుకున్న వాణి జగమెల్లి పూజించు, లలిత సుగుణజాల తెలుగు బాల. మీరు కూడా చదవండి నాన్న ఇంటి దగ్గర ఒకసారి. మూడవ పద్యం చూడండి అమ్మా. మూడవది సాధు సంగమమున సామాన్యుడను కూడా మంచి గుణమును గ్రహించుచుండు, పుష్ప సౌరభంబు పొందదాదారంబు, లలిత సుగుణజాల తెలుగు బాల. ఒకసారి అర్థం చూడండి నాన్న ఈ పద్యానికి. దారంతో పూలను మాలగా కట్టినప్పుడు ఆ పూల వాసన దారానికి అబ్బునట్లు, మంచివారి స్నేహం వలన మామూలు మనిషికి కూడా మంచి గుణములు అలవడును. దారంతో మనం ఎప్పుడైనా సరే పూలను మాలగా కట్టినప్పుడు అవి మంచి సువాసన వచ్చే పూలైతే ఆ పూల వాసన దారానికి కూడా పడుతుంది కదా నాన్న. ఆ పూలు తెగిపోయినా కూడా దారం కూడా ఆ వాసన వస్తుంది, మంచి వాసన. అలా విధంగా మంచి స్నేహం వలన, మంచి వారి స్నేహం వల్ల ఎవరైనా సరే మంచి వారిని స్నేహం చేస్తే వారికి ఉన్నటువంటి మామూలు మనిషికి కూడా మంచి గుణాలు, వారికి ఉన్న మంచి గుణాలు ఆ మామూలు మనిషికి కూడా అలవడును. అలవడును అంటే అబ్బుతాయి అని అర్థం, సరేనా? మరొకసారి పద్యాన్ని చూడండి నాన్న. సాధు సంగమమున సామాన్యుడను కూడా మంచి గుణమును గ్రహించుచుండు, పుష్ప సౌరభంబు పొందదాదారంబు, లలిత సుగుణజాల తెలుగు బాల. మీరు కూడా ఒకసారి చదవండి, సరేనా? నెక్స్ట్ చూడండి నాన్న. నాలుగవ పద్యం, బై మిస్టేక్ ఇక్కడ 3 అనే వేశాడు నాన్న. నాలుగవ పద్యం ఇది. జనుల కొరకు ధర్మశాలలను కట్టించి, బీద సాధనంతో యాదరించి, పేరుగన్న కర్మ వీరుడే మృతజీవి, లలిత సుగుణజాల తెలుగు బాల. ఒకసారి అర్థం చూడండి నాన్న. ప్రజల కొరకు ధర్మశాలలను కట్టించి, పేదవారిని ఆదుకొని, పేరు పొందినవాడు చనిపోయినా అందరి మనసులలో ఎప్పటికీ బ్రతికే ఉంటాడు. అంటే ఎవరైతే మంచి పనులు చేస్తారో, ధర్మశాలలను కట్టించడము, పేదవారిని ఆదుకోవడము, అంటే ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నవాడు ఒకవేళ అతను చనిపోయినా కూడా అందరి మనసులలో ఎప్పటికీ బ్రతికే ఉంటాడు. అతను చేసిన పనుల ద్వారా గుర్తొచ్చి అతను ఎప్పటికీ చిరంజీవిలా బ్రతికే ఉంటారు వారి మనసుల్లో అని అర్థం. మరొక్కసారి పద్యాన్ని చూడండి. జనుల కొరకు ధర్మశాలలు కట్టించి, బీద సాధనంతో యాదరించి, పేరుగన్న కర్మ వీరుడే మృతజీవి, లలిత సుగుణజాల తెలుగు బాల. ఈరోజు మనం ఎంతో చక్కటి పద్యాలను నేర్చుకున్నాం కదా నాన్న. వాటి అర్థాలు కూడా మనం నేర్చుకున్నాము కాబట్టి అందరూ ఈ పద్యాలను 1-2 సార్లు చదవండి. చదివి దాని తాత్పర్యం కూడా నేర్చుకోండి నాన్న. తాత్పర్యము అంటే అర్థాలను కూడా నేర్చుకోండి. ఒకసారి మీ క్లాస్ వర్క్లో కూడా ఈ పద్యాలను, వాటి తాత్పర్యాలను
రాయండి. సరేనమ్మా.